సచివాలయంకు రాని ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త సెక్రటేరియట్ ప్రాంతాన్ని ఎందుకు సందర్శించారని బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రశ్నించారు. కొత్త సచివాలయం పేరుతో కేసీఆర్ కమిషన్లు దండుకుంటున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణకు కాపలా కుక్కలా ఉంటారన్న సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్కి కాపలా కుక్క అయ్యారని విమర్శించారు. తెలంగాణ సంపదను కేసీఆర్ కుటుంబం దోచుకుంటుందన్న బండి సంజయ్తో మా ప్రతినిధి రాజిరెడ్డి ఫేస్ టు ఫేస్. కేసీఆర్ సచివాలయాన్ని సందర్శించడం పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎలా స్పందించబోతున్నారో మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సార్ వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఇప్పుడు కూల్చారు, సచివాలయం నిర్మాణం ఏ విధంగా జరుగుతుందో సందర్శించడానికి ముఖ్యమంత్రి వెళ్ళారు. ఎట్లా చూస్తారు దీన్ని? ముఖ్యమంత్రి రాష్ట్రంలో సమస్యలే గుర్తురావు, పేదోళ్ళు ఇబ్బంది పడుతున్న విషయం గుర్తురాదు. కోవిడ్ అప్పుడు పేదలకు ప్రజలు గుర్తురాలే, హైదరాబాద్ లో వరదలు వచ్చినప్పుడు గుర్తురాలే, వరంగల్ లో వరదలు వచ్చినప్పుడు గుర్తురాలే, భారీ వర్షాలు కురిసినప్పుడు గుర్తురాలే, వాళ్ళు ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు అప్పుడు గుర్తురాలే, ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు అప్పుడు గుర్తురాలే, ఎప్పుడు గుర్తురారు. దాంట్లో కమిషన్ రావు, ప్రజలు పేదోళ్ళు ముఖ్యంగా అది కదా. నాకు సచివాలయం గొలవటాలే, దాంట్లో కమిషన్ దుబ్బిపోవాలి, జేబులు నింపుకోవాలి, దానికోసం మాత్రమే వేండు. వాళ్ళ పోవడానికి తప్పకూడతలేను నేను. వాళ్ళు ఇన్ని రోజులు ఎందుకు బయట రాలే ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ దాటి? ఇన్ని రోజులు ఏం చేసారు ఫామ్ హౌస్ లో? 6 సంవత్సరాల నుంచి ఫామ్ హౌస్ లో దాక్కుడు, ప్రగతి పనులు దాక్కోవడము, దీనిలో ఏ మజా వస్తుందో అర్థమవుతుంది, దానిలో ఏ మజా వస్తుందో అర్థమవుతుంది. మళ్ళీ దాని ఉంది మొత్తానికి అయితే ఏదో ఉంది, మొత్తానికి అయితే నిధి ఉందా దాన్ని మొత్తం తెలంగాణకే కాపలా కుక్క అన్నాడు ఆయన. కానీ ఏదో దేని కాపలా ఉంటాను నేనే? ఫామ్ హౌస్ కు ప్రతిభను కాపలా ఉంటాను. అందుకే చెప్పిన కుక్కలని వారిపోతున్నాయి. అరే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మా కుక్కల జాతినే అవమానపరిచిండు. మాది విశ్వాసం గల జాతి మాది. కానీ తెలంగాణలో కాపలా కుక్క ఉన్నటువంటి కేసీఆర్ ఇవాళ కేవలం ఫామ్ హౌస్ కే ప్రగతి భవన్ కొన్నాడు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మా కుక్కల మీద విశ్వాసం ఏంది, మాకు తిండి పెడతలేరు, కాబట్టి ఈ రాష్ట్రంలో కుక్కలకు గతి లేదు, ఇలా మాకు షెల్టర్ అని చెప్పి పోయి పక్క రాష్ట్రాలు పోతారు కుక్కలని. అందుకే కుక్కలు అవడలేదు ఎక్కడ. కాబట్టి కుక్కల జాతి కూడా కేసీఆర్ పట్టించుకుంటలేవు. అంత నీచ స్థాయికి రాష్ట్ర ముఖ్యమంత్రి దిగజారాడు. అంటే ఇన్ని రోజులు బయటికి రాని రాష్ట్ర ముఖ్యమంత్రికి అసలు సచివాలయానికే రాడానే. సచివాలయం కట్టడం ఎందుకు, దేనికోసం కడుతున్నాను, ఇన్ని రోజులు ఎందుకు పోలేదు సచివాలయానికి, నేను వాస్తు అంటాడు, సెంటిమెంట్లో అంటాడు. మరి ఇది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు కష్టపడి గెలిపించారు, ఇవాళ అమావాస్య రోజే మేయర్ ఎన్నికలు ఎదుగు పెడుతున్నావు, అక్కడ సెంటిమెంట్ ఎందుకు రాలే? తెర వెనుక ఏముంది, నువ్వు ఎవరి నాశనం కోరుకుంటున్నావు? అమావాస్య రోజు పెడితే నేను కార్పొరేటర్ ఉన్న ప్రజలు గెలిపించారు, నేను అమావాస్య రోజు ఎన్నికల్లో పాల్గొంటే నాకు ఇబ్బంది కదా, నేను ఎన్నుకున్న ప్రజలకు ఇబ్బంది కదా. అంటే ఎవరు ఇబ్బంది కోరుకుంటుండే? కానీ దీని వెనుక యాంత్రికమో తాంత్రికమో ఉంది దీని పక్క. అంటే ముఖ్యమంత్రి ఎప్పుడు చూసినా కానీ వాస్తు నమ్ముకుంటాడు, వాస్తుతోనే పనిచేస్తారు. కానీ ఈసారి మేయర్ ఎన్నిక మాత్రం అమావాస్య రోజు మేయర్ ఎన్నిక పెట్టడాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? అందుకే ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి ఎందుకు పెట్టినది. ఎవరో ఒత్తిడి తలకు పెట్టినావు, నువ్వే పెట్టినావా? నీకు ఎవరు చెప్పినాడు? వాళ్ళ ఫోన్ నెంబర్ అడుగుతాం మేము, చీదర్చుకుంటాడు. అరే అమావాస్య రోజు పెట్టడం ఏంటని చెప్పి మొత్తం భాగ్యనగర్ ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు, ఇట్లా పెడుతున్నాడు అని చెప్పి వాస్తు అన్నారు. అసలు తెలంగాణ ఆయననే పెద్ద వాస్తు దోషం మనకు, తెలంగాణకు ఆయనే పెద్ద దోషం మనకు. దోష నివారణ పూజలు ఆయనకి మనం ఏం చేసుకోవాలి, తెలంగాణ ప్రజలు ఏం చేసుకోవాలి? ఒక మూర్ఖుని తీసుకొచ్చి ముఖ్యమంత్రి పదవి కూర్చోబెట్టడం, కాబట్టి దోషం ఏదో జరిగింది జరిపోయింది. కానీ దోష నివారణ పూజలు జరగాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర దోష నివారణ పూజలు చేసుకోవాలి. అంటే అమావాస్య రోజు మేయర్ ఎన్నిక కోసము తేదీలను డిక్లేర్ చేశారు, దాని మీద ఏమన్నా బీజేపీ ఎలా ముందుకెళ్ళబోతుంది? ఏమన్నా ఎన్నికల సంఘాన్ని గెలవబోతుందా, పోరాటం చేయబోతుందా? దాని వెనుక యాంత్రికమో తాంత్రికమో ఉంది 100% ఇలా. ముఖ్యమంత్రి ప్రజల నాశనాన్ని కోరుకుంటుండేనే, ప్రజలు చూస్తూ ఊరుకోరు. అందుకే మా కార్పొరేటర్లు అందరూ కూడా ఆ రోజు భాగ్యలక్ష్మి దేవాలయంలోని భాగ్యలక్ష్మి దేవాలయం అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ మూర్ఖుని వల్ల ఇబ్బందులు వస్తున్నాయి. ఆ మూర్ఖుడు అమావాస్య రోజు పెట్టినప్పుడు కూడా భాగ్యనగర్ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా కాపాడుతారని చెప్పి అమ్మవారిని వేడుకొని, అమ్మవారిని దర్శించుకొని, ఆ అమ్మవారి ఆశీర్వాదంతో భాగ్యనగర్ ప్రజలు సుఖశాంతులకు ఉండడానికి మా కార్పొరేట్ అందరూ కూడా అమ్మవారు దర్శించుకున్న రోజు ఆ కార్యక్రమం గడజేస్తున్నారు. కాబట్టి అమ్మవారు తప్పకుండా వారు ఈ ప్రజలను కాపాడుతారన్న విశ్వాసాన్ని, నమ్మకం మాలో పట్టు ఉన్నది, తప్పకుండా కాపాడుతారని చెప్పి కోరుకుంటాను. అయితే ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ వాటికి పెట్టి టీఆర్ఎస్లో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారు అనేది పదే పదే మాట్లాడడాన్ని ఏ రకంగా చూస్తుంది బీజేపీ? ప్రజల దృష్టి మళ్లించాలి. ఈయన ఇన్ని రోజులు ఏం పొడుచుండి ఏం మీకు న్యాయం చేయబడతాడు? అంటే ముఖ్యమంత్రిని నేను ముఖ్యమంత్రి అని చెప్పిన తర్వాత ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు. ఎన్నుకున్నప్పుడు నీకు చాత కదా అని పక్క పోయినప్పుడు నువ్వేం చేయాలి? మళ్ళీ ఎన్నికలకు పోవాలి. నువ్వు పెట్టు, నువ్వు కేటీఆర్ గారే మా పార్టీకి కాబోయే ముఖ్యమంత్రి ఎన్నికలు పెట్టి దమ్ముందా నీకు? ప్రజలు నిర్ణయిస్తారు. ఇలా కేటీఆర్ గారు ముఖ్యమంత్రి కావన్నా, ఇంకోళ్ళు ముఖ్యమంత్రి కావన్నా, ఇంకో పార్టీ కావన్నా, ప్రజలు నిర్ణయిస్తారు. దానికి ఎందుకు సిద్ధపడతలేవు? అంటే ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేస్తున్నావు, ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసినావు, ప్రజలు ఇచ్చిన తీర్పును శిరస వహించకుండా దాన్ని దాటవేసే ప్రయత్నం చేస్తున్నావు, దాన్ని తిరస్కరిస్తున్నావు. దాన్ని ముఖ్యంగా స్పందించాలి. ఆయన అబద్ధాలు పక్కా ఆడతాడు, మంచిగా ఆడతాడు. కాబట్టి ఆయనతో సినిమా తీయండి ఒకటి, 24 అవర్స్ సినిమా, హౌస్ఫుల్, కలెక్షన్ ఫుల్. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టును ఇనాగ్రేషన్ చేశారు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులను తీసుకొచ్చి ఇనాగ్రేషన్ చేశారు. కానీ ఇప్పుడు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు, జాతీయ హోదా కావాలి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనే దాన్ని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. దీన్ని ఏ రకంగా చూస్తారు? ఇలా కేంద్రము డిపిఆర్ అడిగింది, నివేదిక సమర్పించండి. ఎందుకు చేస్తలేడు? అవి ఇస్తే కదా ఇచ్చేది. నువ్వు వేల కోట్ల రూపాయలు కమిషన్ చంపుకుంటావు. మూడో టీఎంసీ అన్నాడు, మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసిండు. మూడో టీఎంసీ ద్వారా ఏం చేసి కేంద్ర ప్రభుత్వానికి, జలశక్తి మినిస్టర్కి ఏం చెప్పిండు? ఒక్క చుక్క నీరును కూడా మేము నిల్వ చేస్తలేము, ఒక్క ఎకరాన్ని కూడా నీళ్ళు ఇస్తలేము. మరి ఒక్క చుక్క నీళ్ళు నిల్వ చేయకుండా, ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వకుండా మూడో టీఎంసీ ఏం అవసరం అని అంటున్నా. దానికి అన్ని వేల కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నావు అన్నా. నేను డ్రామా వేస్తుంది కదా, కాబట్టి దానికి సమాధానం చెప్పాలి. సమాధానం చెప్తే మీతో సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యమంత్రి ఆ సచివాలయంలో ఉన్నటువంటి హిందూ టెంపుల్ని, అమ్మవారి టెంపుల్ను కూల్చినప్పుడు ఎందుకు రాలేదు? ఇన్ని రోజులు ఫామ్ హౌస్లో పడుకొని ముఖ్యమంత్రి ఏం చేశారు? ఇప్పుడు సచివాలయం ఎందుకు గుర్తు వస్తుంది అనేది కూడా ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా అమావాస్య రోజు ఈ మేయర్ ఎన్నికకు ఎవరు చెప్పారు? అమావాస్య రోజు మేయర్ ఎన్నిక పెట్టడం ఏంటి? దీనిలో ఉన్నటువంటి మర్మం ఏంటో చెప్పాలని కూడా బండి సంజయ్ డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ రవితో రాజ్రెడ్డి, రాజ్ న్యూస్, హైదరాబాద్.